हाई एवरीवन नेनु बीपीएल 12 प्लस सेटिंग फ्री स्टैंडिंग डिशवाशर गुरिंची ना एक्सपीरियंस शेयर चेसुकुंटुन्नानु। रीसेंट वन मंथ बैके डिशवाशर तीसुकुन्नानु। యాక్చువల్గా నాకు ఎప్పుడో డిష్ వాషర్ తీసుకోవాలని ఉండేది, కానీ ఎప్పుడు అవసరం రాలేదు. నాకు మెయిడ్ ఉండేది. సో ఇప్పుడు సడన్గా లాక్డౌన్ రావడం వల్ల నాకు చాలా హెక్టిక్ వర్క్ అయిపోయింది. అందుకోసం నేను లాక్డౌన్ అవ్వగానే ఈ డిష్ వాషర్ తీసుకున్నాను. నేను దీన్ని ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశాను. నాకు 20 డేస్ పట్టింది డెలివరీ అవ్వడానికి. దాని డిటర్జెంట్స్ అవన్నీ మనకు ఆన్లైన్లోనే దొరుకుతాయి. నేను అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ వీడియోలో కూడా మీకు అన్నీ చూపిస్తాను నేను ఏమేమి యూస్ చేస్తున్నానో. నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, వన్ మంత్ నుంచి వాడుతున్నావు కదా, అది ఎలా ఉంది, అసలు మన ఇండియన్ కిచెన్స్కి సూట్ అవుతుందా, దానివల్ల యూటెన్సిల్స్ క్లీన్ అవుతాయా, అన్ని రకాల యూటెన్సిల్స్కి అది సూట్ అవుతుందా అని చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. సో నేను వాటి కోసం ఈ వీడియో తీశాను. మా ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి నేను నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియో తీస్తున్నాను. నాకు ఈ వన్ మంత్లో అర్థమైనంత వరకే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే బీపీఎల్ డిష్ వాషర్. దీనికి ఇన్లెట్ పైపు అండ్ అవుట్లెట్ పైప్ ఉంటాయి. సేమ్ వాషింగ్ మిషన్ లాగానే మేము ఇలా ఫిక్స్ చేసుకున్నాము యూటిలిటీ ఏరియాలో. ఇది కంట్రోల్ ప్యానెల్. ఇది డిస్పెన్సర్. ఇది అప్పర్ ర్యాక్. ఇది లోవర్ ర్యాక్. అప్పర్ బాస్కెట్ లోవర్ బాస్కెట్ అని కూడా అనొచ్చు. ఇది కట్లరీ బాస్కెట్. ఈ లోవర్ బాస్కెట్లో మనం కట్లరీ ఇలాగా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకునేటట్టు ఉంటాయి. ఒకవేళ మీకు అవసరం లేకపోతే ఇవి క్లోజ్ చేసేయచ్చు ఇలాగా. ఇవి ఫిక్స్డ్. ఇక్కడ స్పూన్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది అప్పర్ స్ప్రే ఆర్మ్. ఇది లోవర్ స్ప్రే ఆర్మ్. ఇది డ్రెయిన్ అవుట్లెట్. దాంట్లో ఫిల్టర్ కూడా ఉంటుంది. వన్ మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. అందులో వేస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది. ఈ సాల్ట్ కంటైనర్. ఇది ఈ అప్పర్ బాస్కెట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత హైట్ కావాలంటే అంత. ఈ వీల్స్ అడ్జస్ట్మెంట్ మనకు కావాల్సిన హైట్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది సాల్ట్ కంటైనర్. ఇందులో మనం డిష్ వాషర్ సాల్ట్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి. మనం డిష్ వాషర్ స్టార్టింగ్ యూస్ చేయకముందే సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. ఈ సింబల్ మీకు ఫిల్ చేయకపోతే కంట్రోల్ ప్యానెల్ మీద ఇండికేటర్ వస్తుంది, ఇలా వస్తుంది ఈ సింబల్తో. సాల్ట్ ఉంటే మీకు రాదు, ఈ సాల్ట్ లేకపోతే ఈ సింబల్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇది రిన్సైడ్ కంటైనర్. ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మనం రిన్సైడ్ వేసుకోవాలి. నేను 90 ml రిన్సైడ్ వేసాను. ఇది కూడా మనము మిషన్ స్టార్ట్ చేసే ముందే ఫిల్ చేసుకోవాలి. సాల్ట్ రిన్సైడ్, ఇది లోపల మనం ఎంత రిన్సైడ్ యూస్ చేయాలన్నది సెట్ చేసుకోవాలి. నేను నంబర్ 2 సెట్ చేసుకున్నాను. మనం రిన్సైడ్ వేసి ఫిల్ చేస్తే మనకి బై కంట్రోల్ ప్యానెల్లో డిస్ప్లేలో మీకు సింబల్ రాదు, ఇంకా ఇండికేటర్ వస్తుంది, ఆ ఇండికేటర్ రాదు. ఒకవేళ ఇంకో ఇండికేటర్ రాకపోయినా ఎంత ఉంది ఇంకా రిన్సైడ్ అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక బ్లాక్ డాట్ వస్తుంది. బ్లాక్ డాట్ ఫుల్ ఉంటే రిన్సైడ్ ఫుల్ ఉన్నట్టు రిజర్వాయర్లో. 3/4 ఉంటే మనకి కొంచెం పోయినట్టు కనిపిస్తుంది. హాఫ్ ఉన్న మీకు బ్లాక్ డాట్ కనిపిస్తుంది. ఇది చూసుకొని కూడా మనం రిన్సైడ్ని ఎంత యూజ్ అవ్విందో చూసుకోవచ్చు.
ఇది డిటర్జెంట్ కంటైనర్ ఇందులో మనం డిటర్జెంట్ వేసుకోవాలి 20 గ్రామ్స్ డిటర్జెంట్ వేస్తున్నాను ఎవరీ సైకిల్ కి నేను మనం యూస్ చేసుకునే సైకిల్ బట్టి డిటర్జెంట్ వేసుకోవాలి ఒకవేళ మన దగ్గర salt rinsed డిటర్జెంట్ లేకపోతే ఇందులో టాబ్లెట్ వేసుకోవాలి ఇవే నేను డిష్ వాషర్ లో వాడే salt rinsed డిటర్జెంట్ టాబ్లెట్స్ మీకు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది డిష్ వాషర్ salt ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను क्रिस्टल साल्ट ला उन्तुंदी इदी फनल यूज चेसुकोनी मनम साल्ट कंटेनर ला फिल चेयाली इदी मीकु फिल चेसाक डिस्प्ले लो कंट्रोल पैनल लो डिस्प्ले अवदन्नमाट साल्ट सिंबल इदी एप्पुडैते मनकी अयिपोतुंदो मीकु इंडिकेटर वस्तुंदी वार्निंग इंडिकेटर अदी मीकु चूपिस्तानु एक्कड वस्तुंदो ఇది రిన్ సైడ్ ఇది మనం యుటెన్సిల్స్ షైనింగ్ కోసం యూస్ చేస్తాము ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను లిక్విడ్ లా ఉంటుంది ఈ ఇందులో మెజర్ చేసుకొని మనం ఇందాక చూపించిన రిన్ సైడ్ కంటైనర్ లో ఫిల్ చేసుకోవాలి నేను ఇది 90 ml ఫిల్ చేసుకున్నాను అది నాకు 20 to 25 సైకిల్స్ వచ్చినట్టుంది ఇది అయిపోతే కూడా సేమ్ salt లాగే మీకు డిస్‌ప్లే లో ఇండికేటర్ వస్తుంది మళ్ళీ ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది డిటర్జెంట్ ఇది అయితే డైలీ ఫిల్ చేసుకోవాలి ఎవరీ ప్రోగ్రామ్ కి మనం యుటెన్సిల్స్ క్లీనింగ్ కి ఇది మెయిన్ యూస్ చేస్తాం ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది నేను ఎవరీ సైకిల్ కి 20 గ్రామ్స్ టు 25 గ్రామ్స్ యూస్ చేస్తాను ఈ మూడు మనం మస్ట్ గా వాడాలి డిష్ వాషర్ లో చాలా మంది అనుకుంటారు ఇవన్నీ అవసరం లేదు మనకి ప్రిల్లో విమ్మో విమ్ జెల్స్ అవి వేసుకోవచ్చని అవి అసలు వేయకూడదు అవి వేస్తే ఫోమ్ వస్తుంది ఫోమ్ వల్ల డిష్ వాషర్ పాడైపోతుంది ఆ ఫోమ్ మనకి బయట కూడా వచ్చేస్తుంది కంట్రోల్ అవ్వదు सो फोम लेकिन उड़ाने इटंट डिटर्जेंट मन तैयार ओनली फर् डिशवाशर्स के भी यूज चेयली मूड़ू लेकिन मन दर इंको आपशन अदे टाबेट नैन फिनी टाबेट चूपस्ता इधी फिनी टाबेट वित् पवर बॉल इंदोने साल्ट रिन्साइड डिटर्जेंट मूड इंक्लूड उंटदी इदोक टैबलेट वेसुकुंटे मन क्लीन अयिपोतायि यूटेंसिल्स नाकु फर्स्ट लो ऑनलाइन लो ओकटे अवेलेबल गा उंटे नेनु इदि तीसुकुन्नानु नी टैबलेट्स ए यूज चेसानु ई चेस्तुंडगा नाकु आर्निगो डिटर्जेंट्स साल्ट अवि दोरिकायि सो नेनु इवि आर्डर चेसुकुन्नानु नेनु प्रेजेंट इप्पुडु इवि यूज चेस्तुन्नानु యాక్చువల్ గా ఈ డిటర్జెంట్స్ అవి మీకు బయట షాప్స్ లో దొరకవు మీరు ఇవన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి టైం లో ఈ లాక్ డౌన్ టైం లో దొరకడం కష్టంగా ఉంది నేను అందుకే చాలా స్టాక్ కొని పెట్టుకున్నాను డిటర్జెంట్స్ టాబ్లెట్స్ ఆర్నిగో కూడా మీకు ఫినిష్ అయితే చాలా బాగుంటది ఫినిష్ డిటర్జెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ నంబర్ 1 ఇది मन यूज डिश वाशर्स की इधर नंबर 1 फिनी का मर ना फिनी ओनली टाबेट दोरकाई नैन आर्निगो भी तस्कना रिव्यूस बनाई अंके यूज इवे फिनी टाबेट इवी 600 रूपी पैके 24 टाबेट वस्ताई अगर ओपन चयकू कटकू जस्ट मन वेसे मुदे दी ओपन वेवाली एंकं पवर बॉल उ अंदम मन दी हाफ वेय अट्लाकूद फुल टाबेट वन सैकिल वेवाली सो इतनी वन सैकिल शार्ट वेसकना लांग सैकिल वेसकना वन टाबेट फर् वन सैकिल अ
అందుకే ఈ ఫినిష్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు లాంగ్ సైకిల్స్ వేసుకుంటే మీకు మంచిది. షార్ట్ వేసుకోవడం వల్ల మీకు ఎక్స్‌పెన్సివ్ కానీ అంత యూస్ కాదు. మీ యుటెన్సిల్స్ కూడా చాలా క్లీన్ గా అవుతాయి ఫినిష్ టాబ్లెట్స్ తో. ఇప్పుడు ఆర్నికో ఈ 3 సెట్ మీకు 1100 కాస్ట్ అయ్యింది. సో మీరు సాల్ట్ రిన్ సైడ్ ఎక్కువ యూస్ అవ్వదు మీకు. ఒకసారి ఫిల్ చేసుకుంటే కంటైనర్ లో మీకు చాలా సైకిల్స్ కి యూస్ అవుతుంది. డిటర్జెంట్ ఒక్కటే కన్జ్యూమర్ ఎక్కువ అవుతుంది. సో మీకు ఇది కాస్ట్ తక్కువ అవుతదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకొని 1 మంత్ అయ్యింది డిష్ వాషర్. నేను ఎవ్రీ సైకిల్ కి ఎంత అవుతుందో నేను ఎవ్రీ మంత్ కి ఎంత కాస్ట్ అవుతుందో కూడా ఎస్టిమేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. మీకు ఎవ్రీ మంత్ కి ఎంత అవుతుందో నేను తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మీకు కంట్రోల్ ప్యానెల్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆన్ చేస్తున్నాను. ఇది పవర్ బటన్. ఇది టచ్ ప్యానెల్. ఇది లాంగ్వేజ్ బటన్. మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది డిలే. డిలే టైమ్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు 1 అవర్ తర్వాత మిషన్ ఆన్ చేయాలనుకుంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్ బటన్. ఇందులో మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఈకో ప్రోగ్రామ్. ఇది 3 అవర్స్ 15 మినిట్స్ ప్రోగ్రామ్. ఇది గ్లాస్ ప్రోగ్రామ్. 2 అవర్స్ 10 మినిట్స్. ఇందులో క్రాకరీకి యూస్ చేసుకోవచ్చు. ఈ ఓన్లీ క్రాకరీ ఐటమ్స్ ఏ వేయాలనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 1 అవర్ ప్రోగ్రామ్. ఇది నార్మల్ గ్రీజ్ ఉన్న యుటెన్సిల్స్ కి యూస్ చేసుకోవచ్చు. విత్ ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటే నార్మల్ గ్రీజ్ ఉన్నవి ఈ 1 అవర్ ప్రోగ్రామ్ యూస్ చేసుకోవాలి. ఇది ర్యాపిడ్ 30 మినిట్స్. ఇందులో మనకి డ్రై అవ్వదు, ఓన్లీ క్లీనింగ్ వర్కే అవుతుంది. సో 30 మినిట్స్ మనకి ఫాస్ట్ గా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే యుటెన్సిల్స్ ఈ ర్యాపిడ్ యూస్ చేసుకోవాలి. ఇది సోక్. ఇది 15 మినిట్స్ ప్రోగ్రామ్. ఎప్పుడైనా మన యుటెన్సిల్స్ డ్రైగా అయిపోతే ఈ సోక్ ప్రోగ్రామ్ యూస్ చేయాలి. మన లో యుటెన్సిల్స్ అన్ని అరేంజ్ చేసి ఈ సోక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఒక 15 మినిట్స్ లో వాటర్తో అంతా రిన్స్ అయ్యి ఉంటాయి మన యుటెన్సిల్స్ అన్ని. ఇది ఆటో ప్రోగ్రామ్. ఇది 2.5 అవర్స్ ప్రోగ్రామ్. ఇది నార్మల్ హెవీ గ్రీజ్ లైట్ గ్రీజ్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇదే యూస్ చేసుకోవాలి ప్రోగ్రామ్. ఇది ఇంటెన్స్ క్లీనింగ్. 2 అవర్స్ 55 మినిట్స్. హెవీ గ్రీజ్ యుటెన్సిల్స్కి ఇది యూస్ చేసుకోవాలి. ఇది నార్మల్ 3 అవర్స్ 5 మినిట్స్. ఇది నార్మల్ యుటెన్సిల్స్కి అన్నిటికీ నార్మల్ గ్రీజ్ యుటెన్సిల్స్కి యూస్ చేసుకోవాలి. ఇది ఇకో 3 అవర్స్ 15 మినిట్స్. ఇది మిక్స్డ్ నార్మల్ హై అండ్ లో గ్రీజ్ యుటెన్సిల్స్కి యూస్ చేసుకోవాలి. ఇలా మనం ఈ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్రోగ్రామ్ మన యుటెన్సిల్స్ ఎట్లాంటివి, బాగా హెవీ గ్రీజా నార్మల్ గ్రీజా లో గ్రీజ్ ఆ కండిషన్ బట్టి మనం ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది హాఫ్ లోడ్ ప్రోగ్రామ్. ఇది హాఫ్ లోడ్ బటన్. ఇది ఎప్పుడు యూస్ చేసుకోవాలంటే మన మన యుటెన్సిల్స్ కొన్నే ఉంటే ఓన్లీ 1 బాస్కెట్లో అరేంజ్ చేసుకొని ఐదర్ అప్పర్ బాస్కెట్ అయినా లోవర్ బాస్కెట్ అయినా అందులో మనం అప్పర్లో యూస్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లోవర్ బాస్కెట్ సింబల్. ఓన్లీ లోవర్ బాస్కెట్ యూస్ చేసుకుంటే ఈ సింబల్ వస్తుంది, అప్పర్ బాస్కెట్ చేస్తే ఈ సింబల్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనకి హాఫ్ బాస్కెట్టే నాజిల్ ఒక్కటే యూజ్ అవుతుంది. దానివల్ల మనకి పవర్ కన్జంప్షన్ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది. సో ఇది హాఫ్ లోడ్. నెక్స్ట్ ఇది స్టార్ట్ బటన్ అండ్ పాజ్ బటన్. మనం అన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసుకున్నాక ఈ స్టార్ట్ బటన్ నొక్కితే మిషన్ ఆన్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా రన్నింగ్లో ఉన్నప్పుడు పాజ్ చేసుకోవాలన్నా ఈ బటన్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఇది చైల్ లాక్. ఈ 2 బటన్స్ మీరు గట్టిగా ప్రెస్ చేస్తే చైల్ లాక్ వస్తుంది. మన కంట్రోల్ ప్యానెల్ టచ్ స్క్రీన్ కాబట్టి
మనం పొరపాటున టచ్ చేస్తే ఏ బటన్ ప్రెస్ అవ్వకుండా రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ చైన్ లాక్ యూజ్ అవుతుంది ఇంకా నేను మీకు ముందే చెప్పాను ఇక్కడ రెండు సింబల్స్ వస్తాయని అది సాల్ట్ సాల్ట్ ఇండికేటర్ అండ్ రిన్ సైడ్ ఇండికేటర్ ఇప్పుడు ఇది రాదు మీకు కనిపించదు ఎందుకంటే నేను ఆల్రెడీ రీఫిల్ చేసేసాను సాల్ట్ రిన్ సైడ్ అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అవి అయిపోతే గనుక మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఓవరాల్ గా ఇది కంట్రోల్ ప్యానెల్ ఇప్పటిదాకా మీకు డిష్ వాషర్ ఎలా యూస్ చేసుకోవాలో ప్రోగ్రామ్స్ ఎలా సెట్ చేసుకోవాలి సాల్ట్ కంటైనర్ల సాల్ట్ ఎలా ఫిల్ చేసుకోవాలి రిన్ సైడ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను డిటర్జెంట్ ఎంత వేసుకోవాలి ఎవ్రీ సైకిల్ కి మనకు అవసరం లేకపోతే టాబ్లెట్స్ మన దగ్గర లేకపోతే టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో మీకు చెప్పాను ఇప్పుడు మీకు లోపల ఎలా అరేంజ్ చేసుకోవాలి యుటెన్సిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు యుటెన్సిల్స్ అన్ని మీకు వేసి చూపిస్తాను డిష్ వాషర్ లో ఎలా వస్తాయో డిష్ వాషర్ లో మన యుటెన్సిల్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇది లోవర్ బాస్కెట్ లో మనం యూస్ చేసే పెద్ద పెద్ద యుటెన్సిల్స్ అన్ని ఇలా రివర్స్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి లోవర్ ఆర్మ్ స్ప్రే ఇలా ఇలా తిరుగుతది ఇందులో నుంచి వాటర్ జెట్ విత్ డిటర్జెంట్ వస్తుంది సో దీని కోసం మనము రివర్స్ లో పెట్టుకోవాలి యుటెన్సిల్స్ అన్ని ఇది అప్పర్ బాస్కెట్ ప్లేట్స్ అన్ని ప్లేట్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి స్పూన్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను స్మాల్ డిషెస్ అన్ని ఇట్లా పెట్టుకోవాలి అన్ని రివర్స్ లో పెట్టుకొని ఎందుకంటే మనకి అప్పర్ ఆర్మ్ స్ప్రే ఇలా తిరుగుతుంది ఇందులో వాటర్ జెట్ ఇలా స్ప్రే చేస్తుంది యుటెన్సిల్స్ మీద మనం యుటెన్సిల్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాక మన డోర్ మీద ఈ యుటెన్సిల్స్ ఉన్న వాటర్ అంతా పడుతుంది సో అది మనం క్లీన్ చేసుకొని డిటర్జెంట్ వేసి ఆన్ చేయాలి ఎందుకంటే అంతా క్లీన్ అయిపోయాక యుటెన్సిల్స్ లోపల డిష్ వాషర్ ఏరియా అంతా క్లీన్ అవుతుంది కానీ డోర్ మాత్రం క్లీన్ అవ్వదు ఇప్పుడు డిటర్జెంట్ వేసుకుంటా నేను 20 గ్రామ్స్ డిటర్జెంట్ వేశాను మనం సాల్ట్ రిన్ సైడ్ తో ఆల్రెడీ ఫిల్ చేసేసాను కాబట్టి ఓన్లీ డిటర్జెంట్ వేస్తున్నాను మన దగ్గర సాల్ట్ రిన్ సైడ్ డిటర్జెంట్ లేకపోతే ఈ ప్లేస్ లో టాబ్లెట్ వేసుకోవాలి ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి సైకిల్ స్టార్ట్ చేశాక కొంత టైం అయ్యాక ఇది ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి డిటర్జెంట్ తీసుకుంటుంది ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసి సైకిల్ పెడుతున్నాను నేను ఆటో పెడుతున్నాను అది 2.5 అవర్స్ సైకిల్ ఎండ్ అయిపోయింది సైకిల్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫస్ట్ లోవర్ బాస్కెట్ ఓపెన్ చేయాలి ఎందుకంటే పైన వాటర్ మళ్ళీ దీని మీద స్పిల్ అవ్వకుండా ఉంటాయి మీకు చెప్పాలేంటంటే అల్యూమినియం డిష్ వాషర్లో ఇలాగా కలర్ అంతా ఫేడ్ అయిపోయింది సో అల్యూమినియం సూట్ కాదు అందుకే కుక్కర్లన్నీ ఇలా అయిపోతాయి
చెప్పేది చూసారా ఓపెన్ చేశాక ఇది ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి డిటర్జెంట్ అంతా అందులో పడి క్లియర్ అయిపోయింది ఇప్పుడు అప్పర్ బాస్కెట్ చూడండి అన్ని చాలా క్లీన్ గా అయిపోయింది మీకు డిష్ వాషర్ యూస్ చేయడం వల్ల अन्नी क्लीन गा ड्राई कूडा अयिपोतायि इंक लोकल पेट्टेसुकोच्चु प्लस इदि हाट वाटर तो क्लीन चेस्तुंदि मीकु हाट वाटर तो क्लीन चेयडं वल्ल चाला हाइजीनिक మనం అరేంజ్ చేసుకోవడం సరిగ్గా చేసుకుంటే మీకు అన్ని యుటెన్సిల్స్ క్లీన్ అవుతాయి అరేంజ్ చేసుకోవడంలో రాంగ్ ఉంటే కొన్ని కొన్ని క్లీన్ అవ్వవు ఇప్పటిదాకా మీకు డిష్ వాషర్ ఎలా ఉంటది అది ఎలా వర్క్ చేస్తుంది అందులో ఎలాంటి డిటర్జెంట్స్ చేస్తామో అన్ని మీకు చూపించాను అయితే నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను డిటర్జెంట్స్ చూపిస్తున్నప్పుడు salt వేయాలని చెప్పాను కానీ ఆ salt వల్ల ఏంటి యూస్ అని చెప్పలేదు సాల్ట్ ఎందుకు యూస్ చేస్తామంటే దాని వల్ల వాటర్ సాఫ్టన్ అవుతుంది వాటర్ సాఫ్టన్ అయితే మనకి ఫోమ్ ఫామ్ అవదు ఫోమ్ ఫామ్ అవకుండా ఉంటే డిష్ వాషర్ పాడవదు అందుకోసం మనం సాల్ట్ యూస్ చేస్తాము కమింగ్ టు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వర్క్ రిడ్యూస్ అవుతుంది సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ కన్సంప్షన్ ఫర్ వన్ సైకిల్ మీకు 10 టు 15 లీటర్స్ దాకా అవుతుంది డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిష్ వాషర్ యూస్ చేయడం వల్ల మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవడం డిటర్జెంట్ చాలా కాస్ట్ ఇందులో యూస్ చేసే డిటర్జెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ 1 టు 1.5 యూనిట్స్ పర్ సైకిల్ మనకి కన్సంప్షన్ అవుతుంది ఇవి డిసడ్వాంటేజెస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో